నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు పలు చోట్ల నిలిచిన రాకపోకలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ప్రవాహం 35 గేట్లెత్తి నీటిని క్రిందికి వదిలిన అధికార గణం కేటీఆర్ జన్మదినం సందర్భంగా 24న మొక్కోటి వృక్షార్చన ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచన అట్టహాసంగా ఇందూర్ లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సేవలు మరింత విస్తరించాలని నూతన కార్యవర్గానికి పూర్వ గవర్నర్ బస్వేశ్వరరావు దిశా నిర్దేశం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వర్షాలతో జనజీవనం స్తంభించింది జిల్లాలో రెండు రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాలతో చెరువులు పూర్తిగా నిండిపోయి అలుగులు పారుతున్నాయి వర్ష భీభత్సానికి వాగులు పొంగి పొర్లుతుండడంతో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి ఎడతెరిపి లేని వర్షాలతో జనం ఇళ్లకే పరిమితం కాగా రోడ్లు బోసిపోయాయి లోతట్టు ప్రాంతాలు జనమయం కావడంతో జనం ఇబ్బందులు పడ్డారు పలు చోట్ల పాత ఇళ్లు కూలిపోగా అందులో ఉన్న వారికి స్థానిక పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు మంజీరా గోదావరి హరిదా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది 5 మండలాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం 6 మండలాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు మొత్తం 29 మండలాల్లో 28 మండలాల్లో సగటు కంటే 82% అధికంగా వర్షపాతం నమోదైంది ఇదిలా ఉండగా భారీ వర్షాలతో ఈ ఖరీఫ్ సాగులో భాగంగా వేసిన పంటలు దాదాపు 30% నీట మునిగినట్టు తెలుస్తోంది పంట నష్టం అధికంగా ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా వర్షాలు మరో రెండు రోజులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది దీంతో 35 గేట్లెత్తి నీటిని క్రిందికి వదులుతున్నారు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు వస్తుండటంతో గురువారం సాయంత్రం 5 గంటలకు 35 గేట్లు తెరిచి 3.5 లక్షల నీటిని కిందికి వదులుతున్నారు దీనికి తోడు విద్యుత్ ఉత్పత్తి కోసం 8000 నీటిని ఎస్కేప్ గేట్ల ద్వారా వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1090 అడుగులుగా ఉండటం మొత్తం నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు నిల్వ ఉంది గతేడాది ఇదే రోజు ప్రాజెక్టులో 36 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఈసారి ముందే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 24న పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు జిల్లా ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు ఈ నెల 24వ తేదీ శనివారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ నెల 24న ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు జిల్లాలోని అన్ని బృహత్ పల్లె ప్రకృతి వనం బృహత్ పట్టణ ప్రకృతి వనంలో మొక్కలు నాటాలన్నారు గ్రామ నర్సరీలో పెంచిన మొక్కలను ఆయా గ్రామాలలో గ్రామానికి సరాసరి 1000 చొప్పున మొక్కలు నాటాలని సూచించారు బాల్కొండ నియోజకవర్గంలో 2,40,000 మొక్కలు నాటనున్నట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆయా మండల గ్రామాల ప్రజలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటి కేటీఆర్ కు పుట్టిన రోజున బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నానని మంత్రి పేర్కొన్నారు
సామాజిక సేవా దృక్పథాన్ని చాటడంలో ప్రపంచంలోనే లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ముందు వరుసలో ఉందని లయన్స్ పూర్వ గవర్నర్ పి బస్వేశ్వరరావు అన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్లు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాయని గుర్తు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఈవీఎం గార్డెన్స్ లో బుధవారం రాత్రి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, లయన్స్ క్లబ్ ఆఫ్ సహేలీ క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ పి బస్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్లు ముందుకు సాగుతున్నాయని అన్నారు. లయన్స్ సేవలను మరింత విస్తరించాలని ఇందూర్, సహేలీ క్లబ్ల నూతన కార్యవర్గానికి సూచించారు. కరోనా కష్టకాలంలోనూ సేవలందించిన క్లబ్ల సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఇందూర్, సహేలీ క్లబ్ల అధ్యక్షులు టి సత్యనారాయణ, సుజాత రెడ్డిలతో పాటు మిగతా కార్యవర్గం చేత లయన్స్ పూర్వ రీజియన్ చైర్మన్ డి యాదగిరి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులతో జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ ప్రమాణం చేయించి క్లబ్లలోకి ఆహ్వానం పలికారు. లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్లు వీరేశం గుప్తా, డి పెంటయ్య, రీజియన్ చైర్మన్ ద్వారకాదాస్ సగర్వాల్, అదనపు జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, రీజియన్ కార్యదర్శులు బి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ దాస్ అగర్వాల్, ప్రోగ్రాం చైర్మన్ కరపి రవీందర్, కో చైర్మన్ పుల్గం హనుమాన్లు, జోన్ చైర్మన్లు శంకర్, కృష్ణవేణి, ఉండవాలి శివాజీ, ఇందూర్ క్లబ్ కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి గరదాస్ శంకర్, సహేలీ క్లబ్ కార్యదర్శి జ్యోతి, కోశాధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. చక్కని కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్న సంస్థలు అంటే ఆయుష్ క్లబ్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మరి సుమారు 14 లక్షల సభ్యులతో కలిగి మన సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ ఇండియన్స్ ఆఫ్ నేషన్ సేఫ్టీ అని అందరూ కొనుగోలుతూ 1917లో వెల్లింగ్టన్ పంపినటువంటి ఈ సంస్థని నేటి వరకు కూడా మరి నిర్వేగం తీసుకెళ్తున్నాం. మరి ప్రపంచంలో ఏకైక ఆర్గనైజేషన్ నెంబర్ వన్ ఆర్గనైజేషన్ అంటే రైస్ క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఎన్నో రకాల సేవా కార్యక్రమం చేసుకుంటూ మరి వెళ్తున్నాం. ఈ రైస్ క్లబ్ ఎల్సీఎఫ్ రైస్ క్లబ్ చేసిన పాయింట్స్ ద్వారా అనేక రకాల మరి ఫండింగ్ మనం ఇస్తున్నాం. మొన్న గతంలో హైదరాబాద్ వచ్చిన ఎల్సీఎఫ్ కూడా మరి తెలంగాణలోని ఏ డిస్ట్రిక్ట్ కూడా మరి 70,000 దాదాపు ఇమీడియట్లీ మరి మనం సభ సంబంధిస్తే కొంత పైసలు ఇచ్చి మనం సేవ కార్యక్రమం చేస్తున్నాం. మనకి ఎక్కడైతే పని కాదు, మనం సంపాదించడం చేస్తున్నాం. ప్రస్తుత గవర్నర్ కూడా ఒక గోల్ ఉంటుంది, అలాగే ఈనాటి గవర్నర్ లేకపోతే రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రైమరీ ఎక్కడ ప్రదర్శన చేసుకోవాలిగా మనకి మన రవీంద్ర గారు ఆ విధంగా కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి గౌరవ గారిని ఏదైతే కోరుతూ ప్రతి ఒక్క జబ్బు కూడా ఒక సర్వే సెంటర్ని తయారు చేసుకుని వాళ్ళ సేవా కేంద్రంలో అందడానికి ఒక సర్వే సేవాకాశం ఉంది. ఈరోజు సేవా కేంద్రం చేస్తున్నాం అంటే గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువ సేవా కేంద్రం చేస్తున్నాం. ఈరోజు మన డిస్టిక్ ఏడు జిల్లా సమక్ష డిస్టిక్ T20 అని మరి ఏడు జిల్లా సమక్ష డిస్టిక్లో అత్యధికంగా కార్యక్రమాలు మన నిజామాబాద్ జిల్లాలో అవుతున్నాం. మరి ఇది ఒక సర్వీస్ ఆపరేటర్ అన్నమాట. ఈరోజు T20కి మన ఒక వెనుక ఎన్నో రకాల కార్యక్రమం చేసుకుంటూ మనకు ముందుకెళ్తున్నాం. మరి విదేశాలు కొన్ని విషయాల్లో మరి కానీ ఈరోజు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. రానున్న రోజుల్లో సైతం అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తుండటంతో ఊరి గుడిసెలు, పాత ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా గత 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎడపల్లి మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాల ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమవటంతో జనజీవనం స్తంభించింది. కురునాపల్లిలో గైని గంగవ్వ, జైతాపూర్లో కొండపాక యాదయ్యకు చెందిన నివాసపు గృహాలు వర్షం దాటికి కుప్పకూలడంతో వాటిని ఆ గ్రామాల సర్పంచులు సావిత్రి రవీందర్ గౌడ్, పామిరెడ్డి లక్ష్మీ రామ్ గోపాల్ రెడ్డిలు పరిశీలించి వారిని ప్రభుత్వ పాఠశాలకు తరలించి నిత్యావసర సరుకులు అందజేశారు. ఇంటి పెంకుటిల్లు పైకప్పు కూలిపోయిన ఘటనలో ప్రమాదం జరిగిన చోట ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సర్పంచ్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆయా గ్రామాల సర్పంచులతో గ్రామాల్లోని బాధితుల ఇండ్లను పరిశీలించి పంచనామా నిర్వహించారు. బాధితులకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న 24 గంటల్లో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో మండలంలోని అన్ని గ్రామాల ప్రతినిధులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే దశలో ఉన్న ఇళ్లలోని ప్రజలను తక్షణమే ఖాళీ చేయించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలని తహసీల్దార్ సూచించారు. తహసీల్దార్ వెంట డిప్యూటీ తహసీల్దార్ సింధూజ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కురుస్తున్న భారీ వర్షాలను పురస్కరిస్తూ నేను ఈరోజు ఈ కూర్నపల్లి గ్రామానికి రావడం జరిగింది. కూర్నపల్లి గ్రామంలో ఈ వర్షానికి ఒక 3 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి, అలాగే 1 ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. కాకపోతే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎవరికి ఎలాంటి దెబ్బలు కానీ ఎలాంటివి ఏం లేదు. అలాగే ఈ చెరువును కూడా సందర్శించడం జరిగింది, అలిగి వార్తా ఉన్నది. మేము అన్ని విధాలా ఈ గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ప్లస్ ఇంకా రాబో 24 గంటలు కానీ 48 గంటలు కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు భారీ వర్షాలకు తగినట్టుగా ప్రజలను అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఇండ్లు పాతబడిన ఇండ్లు మొత్తం కూడా చాలా మట్టుకు చిదలవస్థలో ఉన్నాయి. 1-2 ఇళ్ళు మాత్రం కూలిపోవడం జరిగింది. 1 ఇల్లు అయితే పూర్తిగా నేలమట్టడం కావడం జరిగింది. ఈ వాళ్ళకు ఎంబటే అక్కడ ఉండొద్దని చెప్పి వేరే ఇంటికి మార్చడం జరిగింది. ఎవరికైనా మేము ఊళ్ళో తిరిగి ఎక్కడైతే ఖరాబ్ అయిన ఇండ్లు ఉన్నాయో, కూలిపోయే పొజిషన్లు ఉన్నాయో, వాళ్ళని నైట్లో ఇంట్లో పండుకోవద్దని ఈ సందర్భంగా మేము వాళ్ళకి. తెరాస పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడిగా దేరడి శ్రీరామ్ను బోధన్ ఎమ్మెల్యే షకిల్ నియమించడం పట్ల రొడ్డికా సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నూతన మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. తెరాస పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడిగా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన దేరడి శ్రీరామ్ను బోధన్ ఎమ్మెల్యే షకిల్ నియమించడం హర్షించదగ్గ విషయమని ఎడపల్లి రెడ్డికా సంఘం సభ్యులు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు శ్రీరామ్ దంపతులను రెడ్డికా సంఘం సభ్యులు శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డికా సంఘం ప్రతినిధి జక్కలి నగేష్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతంలో భాగంగా కుల మతాలకు అతీతంగా వర్గ భేదాలకు తావివ్వకుండా సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేసే శ్రీరామ్ను మండల అధ్యక్షులుగా నియమించడం సంతోషకరమైన విషయమని అన్నారు. అధ్యక్షులు శ్రీరామ్ ఆధ్వర్యంలో 3వసారి మండల అధ్యక్షులుగా కొనసాగనున్న నేపథ్యంలో తమ సంఘం మద్దతు ఎల్లవేళలా ఉంటుందని, పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేసే సత్తా ఉన్న నాయకుడు శ్రీరామ్ అని సంఘం సభ్యులు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు దేరడి అబ్బన్న, జక్కలి లక్ష్మణ్, ఉప్పుసాయిలు గంగన్న, గుంజరెడ్డి గంగాధర్, కండేటి సాయిలు తదితరులు ఉన్నారు. ఎడపల్లి టీఆర్ఎస్ మండల పార్టీగా ఎన్నికైన మా శ్రీరామన్న గారికి ఎడపల్లి రెడ్డికా మండల తరఫున మరి గ్రామం తరఫున అన్నగారికి సన్మానం చేయడం జరిగింది. ఈ టీఆర్ఎస్ దీంతో 3వసారిగా ఎన్నిక చేసినందుకు ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందులాగానే మేము అన్నగారి ఇంట నడుస్తామని తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి ఇంతకుముందులాగా మద్దతు తెలిపినట్టు ఇక ముందు కూడా మా అన్నగారి శ్రీరామన్న గారి ఆధ్వర్యంలో రెడ్డికా సభ్యులు, రెడ్డికా ప్రతినిధులందరూ ఎల్లవేళలా పార్టీ కోసం కృషి చేస్తారని. భారీ వర్షాల నేపథ్యంలో నందిపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ అనిల్ కుమార్ సూచించారు. ఎస్ఆర్ఎస్పి ముంపు గ్రామాల ప్రజలు బర్ల, గొర్రెల కాపరులు, జాలర్లు చేపలు పట్టేందుకు వెళ్లొద్దని ఆయన పేర్కొన్నారు. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోగా నందిపేట మండలంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు.
గురువారం నందిపేట్ కుద్వాన్పూర్ వెళ్లే రోడ్డు మార్గంలో జోర్పూర్ వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎంఆర్ఓ అనిల్ కుమార్, ఎంపీడీఓ నాగవర్ధన్, ఎస్ఐ శోభన్ బాబు బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని సమీక్షించారు. వెల్మల్ గంగి చెరువు వద్ద నుండి భారీ ప్రవాహం రావటంతో నీటి ప్రవాహం ఉధృతమై వాహనదారులను వాగు దాటకుండా కట్టడి చేయాలని రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ, గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, నందిపేట మండలంలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామాల ప్రజలు, ముఖ్యంగా చేపలు పట్టేవారు ప్రాజెక్టులోకి వెళ్లవద్దని, అలాగే పాత ఇళ్లలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతు ఉమ్మడి అశోక్ మాట్లాడుతూ, భారీ వర్షాలతో అన్నదాత సంతోషం వ్యక్తం చేస్తున్నా, వరి నాట్లు వేసిన కొద్ది రోజులకే భారీ వర్షాలు పడటంతో పంటలు మొత్తం మునిగిపోతాయని, ఇదే విధంగా 3-4 రోజులు పంట నీటిలో ఉంటే మునిగిపోయి రైతన్నలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కూర్చోపోయింది. వాహనదారులకు బాగా ఇబ్బందిగా ఉంది. ఒకవైపు అన్నదాతలు ఆనందం ఇచ్చేసిన ఒకవైపు బాగా నష్టపోతారు. ఎందుకంటే దగ్గర వారం రోజులు నాట్లు వేశారు, ఇదే కంటిన్యూ ఒక వారం రోజులు వస్తే రైతులు బాగా నష్టపోతారు. వరి కరవడం జరుగుతుంది. అందుకే మళ్ళీ దీక్ష నమస్కారం. నిన్నటి నుంచి భారీ వర్షాలు నమోదవుతుంది. మనం రాష్ట్రంలో మన మండలం కూడా నమోదవుతుంది. దీనికి అనుగుణంగా అందరూ సవి జాగ్రత్తలు వహించాలని కోరుతున్నాను. మన ఊర్లలో మట్టి ఇళ్లలో కూర్లడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలో ట్రై చేసి వాళ్ళు తమ బంధువుల ఇంటి వాళ్ళు కానీ ఊర్లలో ఉన్న స్కూళ్ళల్లో మన అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ షిఫ్ట్ కావచ్చు. ఎలాంటి డ్యామేజ్ ఉన్నా మన సంబంధిత గ్రామ పంచాయతీ స్టాఫ్ అయినా సరే, మా విఆర్ఏలు అయినా సరే, వాళ్ళ మీకు అన్ని విధంగా సహకరిస్తారు. అట్లాగే వర్షం ఇవాళ కూడా ఉంది, రేపు కూడా ఉంటుంది. ఇది దాని తగ్గట్టు ఎక్కడ కూడా బయటకు కాకుండా ఇది ఎలాంటి ప్రయాణాలు కూడా పెట్టుకోకండి. అలాగే మన ఎస్ఆర్ఎస్పీకి సమీపం ఉన్న అన్ని గ్రామాలు, దానికి బార్డర్ ఉన్న అన్ని గ్రామాలు కూడా ఎస్ఆర్ఎస్పీలో వెళ్ళి మన పశువులను కానీ చేపల కోసం కానీ వాళ్ళని అక్కడ నిజామాబాద్ నగరంలో ఆదివారం జరగనున్న ఊర పండగ కోసం సర్వం సిద్ధమవుతోంది. ఊర పండగకు ముందు జరిగే భండార కార్యక్రమం గురువారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్, దుబ్బా ప్రాంతాలలో సర్వ సమాజ ఆధ్వర్యంలో గురువారం భండారు కార్యక్రమం నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ఊర పండగ నిర్వహించి అమ్మవారి పల్లకి సేవలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఆదివారం జరిగ్రా పండుగకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై అమ్మవారి ఊరేగింపులో పాల్గొని విజయవంతం చేయాలని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు గంటలింగం, నరాల రత్నాకర్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ బండారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సర్వ సమాజ్ కుల పెద్దలు పాల్గొన్నారు. 25న సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ గాజులపేటలు దేవదారులు కూర్చుండే పెట్టే దగ్గర బండారు పోయడం జరిగింది. పంటలు సమృద్ధిగా పడి వర్షాలు పడి అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యంగా ఈ పండుగ ఖిల్లా ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి తొట్లలు ఇక్కడి వరకు గాజులపేటలో మెయిన్ వివేకానంద చౌరస్ అక్కడికి వచ్చి ఇక్కడ నుంచి దేవతలు లేచిన తర్వాత సరిని అన్ని దిక్కులో వంపడం జరుగుతుంది. ప్రజలందరూ నిజామాబాద్ వాళ్ళు సుఖశాంతులతో పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతల్ని మరియు ఇతర అందరి దేవతల్ని కూడా మొక్కడం జరుగుతుంది. తద్వారా అందరికి కూడా సుఖ సంతోషాలతో అందరికి మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వేల్పూర్ మండలంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంట పొలాలు నీట మునిగి నిండు కుండలా మారి చెరువులను తలపిస్తున్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా గత 30 సంవత్సరాలుగా చూడని వర్షం 36 గంటలుగా కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో వేల్పూర్ మండలంలో సుమారు 400 ఎకరాల్లో నీట మునిగినట్లు తెలుస్తోంది. మోతే, అమీనాపూర్, వేల్పూర్, అంక్సాపూర్, పచ్చల నడుకూడ, జాన్కంపేట్,
సాహెపేట్ రామన్నపేట్ కొత్తపల్లి వాడి సొంకేట్ వెంకటాపూర్ కుకునూర్ కోమన్పల్లి పడగల్ గ్రామాల్లో భారీ వర్షం పడటంతో పంట పొలాలు నీట మునిగి నష్టం సంభవించినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అమినాపూర్ రైతులు మాట్లాడుతూ ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వేసిన పంట వేసినట్లే నీటిలో మునిగి తేలటంతో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డెబ్బై ఎకరాల దాకా పంట నీట పెరిగింది కావున తీవ్ర నష్టం బీడీ కార్మికుల సమస్యలు విన్నవించేందుకు వెళ్లిన కార్మిక సంఘాల సభ్యులపై దురుసుగా ప్రవర్తించిన పీఎఫ్ కమిషనర్ అవలంబిస్తున్న తీరు శోచనీయమని ఐఎఫ్టియు నాయకులు ధ్వజమెత్తారు. రెక్కలు ముక్కలు చేసుకుని జీవనం సాగిస్తున్న బీడీ కార్మికుల సమస్యలంటే కమిషనర్ కు అంత అలుసెందుకని వారు మండిపడ్డారు. జిల్లాలో వివిధ బీడీ కంపెనీలలో 20-30 సంవత్సరాల కాలంగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి బీడీలు చేసి వారి రెక్కల కష్టం నుంచి పీఎఫ్ లో జమ చేసిన పీఎఫ్ డబ్బులను వాపస్ తీసుకోవాలంటే కార్మికులకు పీఎఫ్ నెంబర్ పెట్టే సమయంలో లేనటువంటి ఆధార్ కార్డులలో కార్మికుల పేరు, ఇంటి పేరు, తండ్రి, భర్త పేర్లు సరిలేవంటూ దరఖాస్తులను వాపస్ చేస్తున్న అధికారుల తీరు సరికాదని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు మల్లేష్ మండిపడ్డారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో బీడీ కార్మికులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ బీడీ కార్మికులు సంవత్సరాల తరబడి కష్టపడి జమ చేసుకున్న పీఎఫ్ డబ్బులు రాక ఇబ్బందుల పాలవుతున్నారని తెలిసి ఈ విషయంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత నెలలో పీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి రీజనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని ఇచ్చి చర్చించడం జరిగిందని అన్నారు. ఇదే విషయమై ఈ నెల 20వ తారీఖున కమిషనర్ అపాయింట్మెంట్ ఇవ్వటంతో రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం సమస్యలపై చర్చించడానికి వెళ్లగా కార్మికుల సమస్యల పరిష్కారానికి సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించడం జరిగిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కమిషనర్ తన పద్ధతిని మార్చుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని ఎడల పీఎఫ్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని ఐఎఫ్టియు నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు అశోక్, గంగామణి, నీరజ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులకు వాళ్ళు కష్టపడి పొదుపు చేసుకున్నటువంటి పీఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పీఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకునేటప్పుడు గతంలో కార్ఖానలో పనిచేసినప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి పేరు కానీ, వాళ్ళ మారుపేరు కానీ, ఇంటి పేరు కానీ, తర్వాత వాళ్ళ తండ్రి పేరు కానీ, అప్పుడు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఒక రకంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు ఆధార్ కార్డు అనేటటువంటిది వచ్చింది. ఆధార్లో మారుపేరు, ఇంటి పేరు, భర్తల పేర్లు కలవక ఆ కష్టపడి పనిచేసి దమ్మెట్టుకున్నటువంటి పీఎఫ్ డబ్బుల్ని ఈరోజు లేపుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అవి వృధాగా పీఎఫ్ ఆఫీసులో ఉండిపోతున్నాయి. దానికి సంబంధించి మేము గతంలోనే అడిగి ఎంపీ ద్వారా ఢిల్లీ దాకా మా తెలంగాణ ప్రతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఢిల్లీ దాకా వెళ్ళి మాట్లాడితే దానికి కొంత సమయం కూడా ఇచ్చారు. కానీ ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి పీఎఫ్ కమిషనర్ నిజామాబాద్లో రీజనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ప్రవర్తన మూలంగా అవి సరిగావని కొత్త కండిషన్లు పెట్టి పాత వీటియే కాకుండా ఇప్పుడు కొత్తగా వాళ్ళకు ఎన్నికల కార్డు తీసుకురండి, బీడీ యజమానుల సంతకాలు పెట్టిపోయినరి, అయితేనే మీకు ఈ పైసలు వస్తాయి లేకుంటే రావని చెప్పి కొత్త కొత్త కండిషన్లు పెడుతున్నాడు. దీని మూలంగా వాళ్ళ కష్టపడ్డ పైసలు రాలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సరి చేయమని చెప్పి నిన్న కాక మొన్న మేము మంగళవారం నాడు మా రాష్ట్ర కమిటీ తరఫున, యూనియన్ తరఫున రాష్ట్ర కమిటీ పోయి వెళ్ళి మాట్లాడితే మా రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణకిన పోయి మాట్లాడితే ఆయన దురుసుగా యూనియన్ని, అంటే యూనియన్ అంటే ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ రాజ్యాంగ ప్రకారం ఏర్పడ్డటువంటి మాకు హక్కు ద్వారా ఏర్పడ్డటువంటి ప్రజాస్వామిక ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమం ఆగదని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి
దామోదర్ గౌడ్ అన్నారు. ముందస్తు అరెస్టులు చేస్తే ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమానికి వెళుతున్న వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆగవని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు రమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులైన రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం జరిగినది. తెలంగాణ తెచ్చుకున్నది ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడానికి కాదు, ప్రశ్నించడమే తప్పుగా భావించి ఎక్కడిదక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడని గల ఈరోజు ఆయనను గృహ నిర్బంధంలో అక్రమంగా అరెస్టు చేయడం జరిగినది. ఇలా అక్రమంగా అరెస్టులు చేస్తూ పోతూ తెలంగాణను మొత్తం రజాకారుల పరిపాలన లాగా చేస్తున్నారు. ఈ దీనికి కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాబోయే రోజులలో దీనిపై ఇంకా మరింత ఉద్యమం అవుతుంది. రేపు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా రేపు టిఆర్ఎస్ పార్టీని ఎక్కడ నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రథమ శ్రేణి నాయకులతో పాటు ముఖ్య నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిగ్గుచేటు పిరికి పొంద చర్యగా బోధ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంత వణుకని కెప్టెన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బోధ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి వెళుతున్న తనను పోలీసులు తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం ఏమిటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతగా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటు చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత భయం అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్న తమ ప్రైవసీకి భంగం వాటిల్లేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించాల్సిన గతి ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను తెలుసుకుని పార్టీకి నష్టం కలిగించి తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న మోసపూరితమైన ప్రభుత్వం బీజేపీ అని అన్నారు. అధికార దాహం కోసం ఇంత దిగజారి వ్యవహరించడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో నాయకులు రాజశేఖర్, రాజుగుప్తా, సరిదాస్, ఆకారం సాయిలు, రంజిత్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం ఈ యొక్క స్పైవేర్ సాఫ్ట్వేర్ కొరకపోతే మరి భారతదేశంలో ఈ 300 మంది యొక్క ట్యాపింగ్ ఎలా జరిగింది? ఈ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ మోడీ ప్రభుత్వంపై ఉన్నది. ఇవాళ ఈ యొక్క సాఫ్ట్వేర్ను మన దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదుల పైనో, ఇతరుల పైనో, చైనా పైనో, పాకిస్తాన్ పైన ఉపయోగించకుండా దీని ప్రతిపక్షాల ప్రభుత్వాల పైన, ముఖ్య నాయకుల పైన దీన్ని ఉపయోగించడం నిజంగా బాధాకరం. ఈ ప్రభుత్వం దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఈ ప్రభుత్వం ఈరోజు భయంలో ఉందని మాత్రం తెలుస్తూ ఉంది. వల్ల ఇటువంటి పిరికితనంతో ఇతని పనులు చేయడం నిజంగా సిగ్గుచేటు. మరి ఈరోజు ఈ చేసిన పనిని మీరు చేయలేదని వినిపించుకోవాల్సిన అవసరం కూడా మీపైనే ఉంది. వల్ల లేదంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది, మేము ప్రైవేటు వ్యక్తులకు అమ్మలేదు, కేవలము ప్రభుత్వాలకు మాత్రమే అమ్మడం జరిగింది. ఇవాళ మీరు కొనకపోతే ఈ 300 పైన ఈ యొక్క ట్యాపింగ్ ఎలా జరిగింది దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఉంది అని తెలియజేస్తూ మరి చాలా సిగ్గుచేటు. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నాయంటే ప్రతిపక్ష నాయకులే కాదు. ఇవాళ ప్రతిపక్ష
స్వపక్ష నాయకుల పైన కూడా ఇది ప్రయోగించే అవకాశం ఉంది. వాళ్ళ నీడను వాళ్ళే నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఈ భారతదేశంలో, ఈ పరిస్థితి ఉంది అని తెలియజేస్తూ. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు, పొంగి పొరులుతున్న వాగులు వంకలు, పలుచోట్ల నిలిచిన రాకపోకలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ప్రవాహం, 35 గేట్లెత్తి నీటిని క్రిందికి వదిలిన అధికార గణం. కేటీఆర్ జన్మదినం సందర్భంగా 24న ముక్కోటి వృక్షార్చన, ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచన. అట్టహాసంగా ఇందూరు లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, సేవలు మరింత విస్తరించాలని నూతన కార్యవర్గానికి పూర్వ గవర్నర్ బసవేశ్వరరావు దిశానిర్దేశం. ఇవి బ్రిటన్ విశేషాలు, చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.